జిల్లా ఆదులి బీసీ సంఘం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నందు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి అవగాహన సదస్సు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్ని కులాల వారికి పురుషులకు మరియు మహిళలకు ఇది ఒక సువర్ణ అవకాశమని వారికి తెలిసిన ఎలాంటి పని అయినా వారికి ఎదగడానికి స్వయం కృషితో బ్యాంక్ రుణం కూడా సదుపాయం కలదు మీరు తీసుకున్న బ్యాంక్ రుణంలో కూడా సబ్సిడీ వర్తిస్తుంది అని మీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది కృషి పట్టుదల ఆత్మవిశ్వాసం నేను చేయగలను అనే నమ్మకం మీలో ఉంటే ఎదగాలని కుట్టు మిషన్ చిన్న చిన్న వ్యాపారాలు ఏ ఇతర పనైనా చేయగలిగితే నమ్మకం ఉంటే చాలని గ్రామీణ ప్రాంతాల వారికి 35% సబ్సిడీ ఉంటుందని మ్యానుఫ్యాక్చర్స్ ఇండస్ట్రీస్లకు 1 లక్ష నుండి 25 లక్షల వరకు మరియు సర్వీస్ ఇండస్ట్రీస్కి 1 లక్ష నుండి 10 లక్షల వరకు రుణ సదుపాయం కలదు అని పట్టణ ప్రజలకు 25% సబ్సిడీ కలదని తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ శోభారాణి సీనియర్ అసిస్టెంట్ ఎన్జి వెంకటేశ్వర్లు పిఎం ఈజీపీ చైర్మన్ శ్రీమతి భాగ్యమ్మ మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత రవీంద్రనాథ్ రెడ్డి కెనరా బ్యాంక్ మేనేజర్ ఎన్ఐఎస్ స్వామి దిలీప్ కుమార్ దస్తగిరి నాయుడు తదితరులు పాల్గొన్నారు మా అసోసియేషన్ కీలకంగా పనిచేసిందని తెలియజేయడానికి గర్విస్తున్నాము ఇలాగే భవిష్యత్తులో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీతో పాటు సర్వీస్ సెక్టార్ను ఎంఎస్ఎంఈ సెక్టార్లో 50% తక్కువ కాకుండా ఎస్సీ ఎస్టీలకు కూడా మీరు లోన్లు కేటాయించాలని బ్యాంకర్స్ కమిటీలో మేము మాట్లాడడం జరిగింది అందుకు సానుకూలంగా బ్యాంకర్స్ కమిటీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు టీఎంజీపీలు కానీ వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కానీ స్టాండప్ ఇండియా అనే పథకాల ద్వారా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న బ్యాంకర్స్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కార్యక్రమాల్లో గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక చొరవతో ఈ సంవత్సరము బీఎంఈజీపీలో 100% కూడా మేము సాధించడానికి ప్రయత్నం చేశామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఆదోని డివిజన్ ఏరియాలలో ఉన్న ఎవరైతే ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలందరికీ కూడా సరైన సమయంలో మా నుంచి అవగాహన కానీ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కానీ సంబంధిత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ మా హెల్ప్ డెస్క్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది ఎవరైనా ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఆలోచనతో మా దగ్గరకు వచ్చినప్పుడు వారికి పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ సమాచారాన్ని డిపిఆర్ రూపంలో అంటే డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడంలో కూడా మేము సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాలు ఇలా విరివిగా మేము మా అసోసియేషన్ నుంచి కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక రకాలుగా కండక్ట్ చేస్తున్నాము ఏపీఐసీ నుంచి ప్రభుత్వం నుంచి 8 మందికి ఎస్సీ ఎంటర్ప్రైనర్లకు ల్యాండ్ కేటాయించడం జరిగింది ల్యాండ్ కేటాయించిన వారు కూడా త్వరలో యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నారు మా అసోసియేషన్ నుంచి అనేక మంది ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో కూడా మేము ప్రోత్సహించడం జరిగింది అందులో ఉత్తమమైన మహిళా పారిశ్రామికవేత్తలకు అసోసియేషన్ నుంచి అవార్డ్స్ కూడా కేటాయించడం జరిగింది ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం మరిన్ని కల్పిస్తూ అనేక మందిని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దిశగా అంటే కేవలము జీతంలో జీవితం లేదన్న విషయాన్ని మేము గమనించి మేము జీతాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో నెలకొల్పబడిన ఈ యొక్క అసోసియేషన్ యొక్క ప్రధాన లక్ష్యాన్ని అవలంబించడానికి భవిష్యత్ కార్యాచరణ పూర్తిగా మేము గవర్నమెంట్తో కలిసి పనిచేస్తున్నాము అవకాశాన్ని కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కె రాజా మహేంద్రనాథ్ ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు.